హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాసులో ఎల్బో హ్యాండ్స్ మనం కట్ చేసేటప్పుడు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ముడతలు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చిన్న చిన్న ముడతలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి ముడతలు రాకుండా చిన్న చిన్న టిప్స్ మనం కరెక్ట్గా చూసుకుంటే మనకు అటువంటి ముడతలు అయితే రావు. కొత్త వాళ్ళకి ఇవి బాగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ లైనింగ్ మొత్తం ఓపెన్ చేసుకున్నాను. మనం డబల్ లేయర్గా అయితే మనకి లైనింగ్ అయితే ఉంది. ఇప్పుడు సగానికి కరెక్ట్గా పట్టేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నాలుగు లేయర్లుగా మనకి లైనింగ్ అయితే వచ్చింది. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేటప్పుడు కరెక్ట్గా హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా లేకుండా మనమైతే కరెక్ట్గా ఒక లైన్ గీసుకొని మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. మన దగ్గర నేర్చుకునే కొత్త వాళ్ళు కూడా లైనింగ్ వేస్ట్ అయిపోతుంది అనేసి చిన్న చిన్నగా తీస్తూ ఉంటారు. అలా కాదు, కరెక్ట్గా నాలుగు లేయర్లుగా మనకు ఉంది కదా, ఆ నాలుగు లేయర్లుగా స్ట్రైట్గా ఉండేటట్టు మనం కటింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే మనం తీసుకుందాం. ఆది బ్లౌజ్లో మనము సీదాలో కాకుండా ఉల్టాలో తీసుకుంటే కొలతలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. కాబట్టి హ్యాండ్ ఉల్టా చేసుకుంటున్నాను. అలా హ్యాండ్ ఉల్టా చేసుకున్నాక మనకు మూడే మూడు కొలతలు చూడండి. షోల్డర్ దగ్గర నుంచి కింద లాస్ట్ వరకు ఎంత పొడవు ఉందో ఒకసారి కొలుసుకుందాం. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకు 10½ అయితే వచ్చింది. 10½ మన నేనైతే అక్కడ నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే చూసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి మనకి 7½ అయితే ఉంది. 7½ని కూడా నోట్ చేసుకుంటున్నాను. అలానే ఆమ్ హోల్ లూజ్ అయితే చూద్దాం. షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ ఖర్చు లాస్ట్ వరకు అయితే చూసుకోవాలి. 11½ ఇంచులు అయితే ఉంది కాబట్టి 11½కి 11½ మనం నోట్ చేసుకుందాం. ఈ మూడు కొలతలతో చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను షోల్డర్ అంటే మనకి ఆమ్ హోల్ లూజు సరిపోతుందా లేదని చూస్తున్నాను. మనకు కరెక్ట్గా ఉంది అక్కడ క్లాత్ కాబట్టి మనకు అతుకులు ఏమీ పడవన్నమాట. హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ 7½ ఉంది. 7½కి 7½ మార్క్ చేశాను. లోపలికి 2 ఇంచులకు మార్క్ చేశాను. 5½ మనకి హ్యాండ్ లూజ్ వస్తుంది. లేదు అంటే ఇలా నేను సీదాలో కొలుస్తున్నాను చూడండి, మనకి 5½ అక్కడ ఉంది. 2 ఇంచెస్ అయితే ఖర్చు అయితే మనకి అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి 11½ ఉంది కదా. 11½కి వచ్చేసి మన బ్లౌజ్ క్లాత్లో వచ్చేసి హ్యాండ్కి బోర్డర్ ఉంది కాబట్టి 11½కి 1 ఇంచ్ కలిపి 11½కి అయితే నేను మార్క్ చేశాను. సరేనా, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. కిందకు 1/2 ఇంచ్, పైకి 1/2 ఇంచ్, ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. ఈ లాస్ట్లో కూడా 11½ అయితే నేను మార్క్ చేశాను. అలా మార్క్ చేసి ఇప్పుడు ఒక లైన్ అయితే తీసేసుకుందాం. అలా లైన్ తీసుకున్నాక ఇది హ్యాండ్ పొడవుకు సంబంధించింది కదా. ఇప్పుడు ఆమ్ డౌన్ లైన్ అయితే ఇక్కడ 3½ ఇంచులు అయితే తీస్తున్నాను. స్టార్టింగ్లోను ఎండింగ్లోను 3½కి మార్క్ చేసి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసేద్దాం. సరేనా, అయితే ఈ లైన్ తీసేటప్పుడు స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా అని మీరు గుర్తుపట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వంకరగా లైన్స్ వచ్చాయి అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా మనము స్ట్రైట్గా తీయలేదు అని అర్థం. ఇక్కడ మనకి లైన్స్ కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చాయంటే ఇక్కడ క్లాత్ వచ్చేసి మనం కరెక్ట్గా కట్ చేసామని అర్థం. అది కూడా మనము చూసుకోవాలి. చూసారా, ఆ విధంగా మనకి ఒక దగ్గర అయితే చాలామంది కొత్త వాళ్ళు 1/2 ఇంచ్ వరకు కూడా ఉంచేస్తూ ఉంటారు. అలాంటే స్టార్టింగ్లోనే కరెక్ట్గా చూసుకుంటూ ఉంటారు, ఎండింగ్కి వచ్చేసరికి అది క్రాస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా లేకుండా కరెక్ట్గా అన్ని 4 క్లాత్లు అంటే 4 లేయర్లుగా మనం వేసాం కదా, కాబట్టి 4 కూడా కట్ అయ్యేటట్టు చూసుకోండి. చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేశారు కదా. దాని వలన కూడా మన కిందకి వేస్టేజ్ క్లాత్ ఉండేటప్పుడు అది వచ్చేసి మనం కుడతాం కదా హ్యాండ్ కుట్టేటప్పుడు మనకి ఆ వేస్టేజ్ అనేది సంఖభాగంకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1½కి అయితే నేను అక్కడ మార్క్ చేశాను. ఆమ్ హోల్ లూజ్ మనం చూసుకుందాం. ఆమ్ హోల్ లూజ్ చూసేటప్పుడు 11½ వచ్చింది కదా, 1/2 ఇంచ్ కలిపి 11 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఆది బ్లౌజ్ కంటే 1/2 ఇంచ్ అయితే మనం కలపాలి కాబట్టి అలా మార్క్ చేసుకున్నాను 11½కి. ఇప్పుడు ఈ కింద ఖర్చు పాయింట్ని పైన ఖర్చు పాయింట్ని ఒక లైన్ అయితే తీసేసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత కింద మనం ఖర్చు 2 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కూడా 2 ఇంచులకు పెట్టేస్తున్నాను.
అలా పెట్టేసి దానికి కూడా ఒక ఖర్చు పాయింట్ని అయితే మనం మార్క్ చేసుకుందాం. ఖర్చు పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చే షోల్డర్ దగ్గర 1.5కి అక్కడ మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఈ విధంగా ఈ ఫస్ట్ ఖర్చు పాయింట్ మార్క్ ఉంది కదా అక్కడికైతే మార్క్ చేసుకున్నాను. ఆ విధంగా మీరు ఒక లైన్ అయితే తీసేసుకోండి, సరేనా? మీరు కొత్త వాళ్ళు అయితే ఇంకా ప్రాక్టీస్ అయితే పేపర్లో చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కూడా మార్కింగ్ చేశాను. అలా మార్కింగ్ చేసేటప్పుడు చాలామంది అయితే అక్కడ హాఫ్ ఇంచ్ అంటారు కానీ పావించు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ దగ్గర దగ్గర 3/4 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. మనము మార్కింగ్ చేసేటప్పుడు పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది, లేదు మనం టైలరింగ్ చాక్ పీస్ యూజ్ చేసామనుకోండి అది వెడల్పుగా వచ్చేస్తుంది. ఆ వెడల్పులో కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ చేసేటప్పుడు చెప్తాను. మనము ఇది కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు, అలానే ఖర్చు, ఆర్మ్ హోల్ లూజు, అలానే హ్యాండ్ పొడవు, అలానే మనము డౌన్ ఆర్మ్ డౌన్ కూడా ఒకసారి చూసుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా చూసుకున్నాక ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు చూడండి, ఈ లైన్ వచ్చేసి మనం ఇలా రౌండ్ తీసాం కదా, ఈ రౌండ్ లైన్కి లోపల వైపు నుండి అయితే నేను కట్ చేస్తాను. అలా కట్ చేస్తేనే చూడండి, అలా కట్ చేస్తేనే మనకి వేస్టేజ్ అనేది మనం మార్కింగ్ చేసింది పైన ఉండిపోయింది చూడండి ఆ మార్కింగ్ క్లాత్. అలా ఉండేటప్పుడు మనకి ముడతలు రాకుండా ఉండడానికి ఒక అవకాశం అయితే ఉంది. మార్కింగ్ మన పీస్ కట్ చేస్తాం కదా, కట్ చేసే పీస్లో మార్కింగ్ అయితే ఉండకూడదు. అంటే ఖర్చులు వైపు అయితే ఓకే, ఖర్చులు పెరిగినా మనకు ఒక పావించు ఏం కాదు, కానీ ముడతలు వచ్చే దగ్గర ఖర్చు పెరగకూడదు. ఈ విధంగా సెంటర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ కూడా ఈ మార్కింగ్కి లోపల వైపే నేనైతే కట్ చేస్తున్నాను. మనము ఆ వేస్ట్ క్లాత్లోనే మన మార్కింగ్ ఉండాలి, మన హ్యాండ్ పీస్లో మార్కింగ్ అయితే ఉండకూడదు. ఆ విధంగా కట్ చేసుకున్నాక ఈ కట్ చేసిన పీస్ను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మనకి హాఫ్ ఇంచ్కి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. చాలామంది కొత్త వాళ్ళు కట్ చేసేటప్పుడు పావించు మాత్రమే వస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, బ్లౌజ్ కటింగ్లో మీ కటింగ్లో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసుకుందాం. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా 2-3 సార్లు అయితే మనము ట్రిమ్ చేసుకోవాలి. ఏమైనా చిన్న హెచ్చు తగ్గులు, చిన్నగా ఏమైనా కొంచెం కొనభాగాలు కానీ, క్రాసులు కానీ, అతుకుల్లాగా ఉండడం కానీ అలా ఉంటే నీట్గా కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర. అలా ఇచ్చుకుంటేనే మనకి నీట్గా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయితే నీట్గా కూర్చుంటుంది. అలానే ఖర్చు పాయింట్లో కూడా చూసారా, మనకి కరెక్ట్గా స్ట్రైట్గా లైన్లా రావాలి. చాలామందికి సెంటర్లో లోపలకు ఉండి కిందకు వచ్చేసి ఖర్చు కిందకి వీ షేప్ లాగా కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకూడదు. అలా వచ్చిందనుకోండి కిందకు మనకి ఖర్చు దగ్గర కరెక్ట్గా లేకపోతే ఆ లూజ్ అంతా పై భాగానికి వచ్చేస్తూ ఉంటుంది. మనం 2 దగ్గరలో కూడా చూసుకోవాలి. ఇంకొక వీడియోలో ఇంకా బాగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.